గుంటూరు జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో టీడీపీ వర్గీయులు 7 తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారికి ఆత్మకూరు జీజీహెచ్కు తరలించారు స్థానికులు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ వర్గీయులు డీజేతో సంబరాలు చేసుకున్నారు. అయితే వైసీపీ వర్గీయులు ఇంటి వద్ద బాణాసంచా పేల్చడంతో వివాదం చెలరేగి ఘర్షణగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.